మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మరియు బెల్లంపల్లి పట్టణానికి చెందిన 91 మంది లబ్ధిదారులకు 91,10,556 రూపాయలను మరియు కన్నెపల్లి మండలానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు 41,04,756 రూపాయలు భీమిని మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు 24,02,784 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి వారికి ఒక వరం లాంటిదని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ వెంబడి రాణి సురేష్, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఆనాడు ఉద్యమ నాయకుడే ఈ రోజు మన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలు పేదవాళ్ళందరికీ కులం లేదు మతం లేదు జాతి లేదు పేదవాళ్ళైతే అయిపోయే ఏదో విధంగా వారికి సహాయం చేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతోని మరి ముఖ్యమంత్రి గారు ఈ 7 సంవత్సరాలలో చాలా సంక్షేమ పథకాలు మరి ఇచ్చినటువంటి సందర్భం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఆసరా పెన్షన్ వస్తున్నది మనకు, కళ్యాణ లక్ష్యం వస్తుంది, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీకు తెలుసు నాకంటే ఎక్కువ. మరి ఆ వండిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకా కలకాలం ఉండాలా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా వద్దా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. మనమంతా ఆలోచన చేయాలి. కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి ముసలి తల్లి వరకు కూడా ఎన్నో సంక్షేమ